శ్రీరామనవమి వేడుకలంటే అందరికీ భద్రాచలమే గుర్తుకొస్తుంది. కానీ అలాంటి రెండో భద్రాద్రి ఉంది, అదే రామతీర్థం. విజయనగరం జిల్లాలోని ఈ ఆలయంలో రాములవారి పెళ్లి వేడుకలకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రభుత్వ లాంఛనాలు, ప్రజాప్రతినిధుల ఆగమనాలతో రామతీర్థంలో సందడి సందడిగా ఉంది. అక్కడి పెళ్లి ముచ్చట ఎలా ఉందో ఇప్పుడు చూడండి. రామచంద్రులు నడయాడిన నేల రామతీర్థం. ఆలయానికి ఉత్తరాన ఉండే కొండలపై సీతారాములు సంచరించిన ఆనవాళ్లు నేటికీ ఉన్నాయని అంటారు ఇక్కడి వాళ్లు. రామతీర్థం ఆలయంలోని సీతారామ లక్ష్మణుల విగ్రహాలు ద్వాపర యుగం నాటివిగా తెలుస్తోంది. ద్వాపర యుగంలో పాండవుల వనవాస సమయంలో స్వయంభూగా వెలసిన సీతారామ లక్ష్మణుల విగ్రహాలకు కొద్ది రోజులు పూజలందాయట. తర్వాత విగ్రహాలు నీటి మడుగులో భద్రపరిచారు. శతాబ్దంలో ఒక పశువుల కాపరి అయిన మూగ మహిళకు రాములు వారు దర్శనమిచ్చి తన విగ్రహాలు నీటమడుగులో ఉన్నాయని తెలియచేశారట. స్థానిక రాజుగారికి చెప్పి ఆలయం కట్టించమని అన్నారట. తర్వాత మూగ మహిళకు మాటలొచ్చేలా చేసి రాములు వారు అదృశ్యమయ్యారని అంటోంది. సీతారామచంద్ర మహారాజును సంప్రదించారట. అంతకు ముందు రోజే స్వామివారు రాజుకు సైతం కళ్ళలో కనిపించి ఇదే విషయాన్ని చెప్పినట్లు తెలుసుకున్నారట. దీంతో నీటి మడుగులో దాగి ఉన్న సీతారాముల వారి విగ్రహాల్ని బయటికి తీసి రాజుగారు ఇక్కడ ఆలయం నిర్మించినట్లు చెప్తోంది ఆలయ చరిత్ర. తీర్థం అంటే నీరు. నీటిలో దొరికిన రాముల వారి విగ్రహాలు కావటంతో ఈ గ్రామానికి రామతీర్థం అని పేరొచ్చింది. 500 ఏళ్ల నాటి చరిత్ర గల ఈ ఆలయంలోని సీతారామ లక్ష్మణులు భక్తుల పాలిట కొంగు బంగారమే నిలుస్తున్నారు. ఉత్తరాంధ్ర ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనటువంటి విజయనగరం జిల్లా శ్రీరామతీర్థంలో వేయించేసినటువంటి సీతాలక్ష్మణ సమేతుడే రామచంద్ర ప్రభు త్రేతాయుగంలో వనవాసం చేసినట్లుగా, ద్వాపరయుగంలో పాండవుల అరణ్యవాసం సమయమున ఈ స్వామిని ఆరాధన చేసినట్లుగా మనకి పురాణాలు చెబుతున్నాయి. ఈ దేవాలయం నిర్మించి 500 సంవత్సరాలు అవుతుంది. ఓ పుట్ట మూగావుడికి మాటలిచ్చి స్వామి ఇక్కడ వెలిశారు. ఈ దేవాలయాన్ని పూసపాటి వంశీయులైనటువంటి సీతారామచంద్ర గజపతి మహారాజా వారు ఈ దేవాలయాన్ని నిర్మించారు. ఉమ్మడి రాష్ట్రంలో రామతీర్థం క్షేత్రం రెండో భద్రాద్రిగా వెలుగొందింది. విభజన తర్వాత భద్రాచలం తెలంగాణకు పరిమితం కావడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నవమి వేడుకలు ఎక్కడ నిర్వహించాలని చూస్తున్న సమయం. కడప జిల్లా ఒంటిమిట్టతో పాటు ఉత్తరాంధ్రలోని రామతీర్థం కూడా తెరపైకొచ్చింది. చివరి నిమిషంలో ప్రభుత్వం ఒంటిమిట్టను ఓకే చేసింది. దీంతో ఉత్తరాంధ్ర సాధు పరిషత్, ఇతర భక్తజనులు ఆందోళన నిర్వహించారు. దీంతో రామతీర్థంలోనూ ప్రభుత్వ లాంఛనాలతో పెళ్లి వేడుకలు నిర్వహించేలా 2014 నుంచి ఇక్కడ ప్రభుత్వ లాంఛనాలతో రాములవారి పెళ్లి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ 7 4వ సారి రామతీర్థం రాములవారి కళ్యాణం జరిపించేందుకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. అత్యంత వైభవంగా జరిగే ఈ పెళ్లి వేడుకలకు ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు, రాష్ట్ర ప్రభుత్వం తరపున జిల్లా మంత్రి సుజయా కృష్ణరంగారావుతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, ఇతర ఉన్నతాధికారులు హాజరు. భక్తులు రావడానికి జిల్లా కేంద్రం నుంచి తగిన బస్సు సదుపాయం, ప్రముఖుల రాక సందర్భంగా పోలీసు శాఖ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ దేవాలయంలో శ్రీరామ నవమి ఉత్సవాలు జరుగుతాయి. శ్రీరాముల వారికి కళ్యాణ ఉదయం 10:30 గంటలకు ప్రారంభమై 12 గంటల వరకు ముగుస్తుంది. ఈ కార్యక్రమానికి ఈ దేవాలయ అనువంశ ధర్మకర్త శ్రీ అశోక్ గజపతిరాజు గారు మరియు ఈ జిల్లా మంత్రివర్యులు మరియు దేవాలయ శాఖ కమిషనర్ వారు, జిల్లా పరిషత్ చైర్మన్, కలెక్టర్, ఇతర అధికారులు అందరూ కూడా హాజరవుతారు. కళ్యాణానికి వచ్చే భక్తులందరికి కూడా తలంబ్రాలు కూడా 4 క్యూలైన్లో వాళ్ళందరికీ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ శ్రీరామనవమి వేడుకలకు గాను సీతారాముల కళ్యాణానికి ఏటా తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి సీతారాములు వారికి పట్టు వస్త్రాల సమర్పణ ఆనవాయితీగా వస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో పాటు సింహాద్రి అప్పన్న దేవస్థానం నుంచి కూడా గత 2 ఏళ్లుగా పట్టు వస్త్రాలు వస్తున్నాయి. 9 రోజుల పాటు జరిగే ఉత్సవాలు ఉగాది నుంచే ప్రారంభమయ్యాయి. ప్రధాన ఘట్టమైన సీతారాముల కళ్యాణ వైభోగం ఈవేళ వేకువజాము నుంచే మొదలు కానుంది. సీతారామ లక్ష్మణుల ఆరాధన, బాలభోగం, సేవాకాలం, మంగళ శాసనం, తీర్థగోష్ఠి వంటి పూజా కార్యక్రమాలు, తర్వాత యాగశాలలో పూర్ణాహుతి, ఆ తర్వాత సీతారామ లక్ష్మణులకు పాలు, పెరుగు, సముద్ర, నదీ జలాలు, తేనె, నెయ్యి, ఫలరసాలతో అష్టకలశ స్వప్న మహోత్సవం, 10:30 నుంచి కళ్యాణ మండప మైదానంలో స్వామివారి ఉత్సవ మూర్తులకు కళ్యాణ మహోత్సవం, భద్రాచలంలో మాదిరి అభిజిత్ లగ్నంలో రాములోరు సీతమ్మ వారికి మాంగళ్య ధారణ చేస్తారు. ఈ యొక్క విలంబినామ సంవత్సరంలో రాములు వారు జన్మించినట్టుగా మనకి పురాణాలు చెబుతున్నాయి. ఈ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని ఎవరైతే తిలకిస్తారో అటువంటి వారికి సంతానం కావలసిన వారికి సంతానం, కళ్యాణం కావలసిన వారికి కళ్యాణం, ఆరోగ్యం కావలసిన వారికి ఆరోగ్యం కలుగుతుందని మనకి చెప్పబడుతుంది. నిధుల విషయంలోనే కాదు, రామతీర్థంలో జరిగే నవమి వేడుకలపైన ప్రభుత్వ పెద్దలు సీత కన్ను వేస్తున్నారు.
ఒంటిమిట్టకు సీఎం గవర్నర్ హాజరవుతుంటే ఇక్కడ దేవాదాయ శాఖ మంత్రితో మమా అనిపిస్తున్నారని స్థానికులు ఆగ్రహ ఆవేశాలను వ్యక్తం చేస్తున్నారు. ఈసారికి దేవాదాయ శాఖ మంత్రి కూడా లేకపోవడంతో జిల్లా మంత్రి సుజయ కృష్ణరంగారావుతో సరిపెడుతున్నారు. మరి తమ ప్రాంతవాసుల ఆరాధ్య దైవం మరో భద్రాద్రిగా పేరున్న రామతీర్థానికి సీఎం గవర్నర్ ఎప్పటికి వస్తారో అని వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు ఇక్కడి ప్రజలు. అప్పుడే తమ రాములవారి ఆలయానికి ప్రభుత్వ లాంఛనాలని పూర్తిగా ఇచ్చినట్లు